హాయ్ అండి, ఈరోజు ఆంధ్రా స్టైల్లో మెత్తడ్లు ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మెత్తడ్లను బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్. వాటర్ వేసుకుని బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేయడం వల్ల నీటి స్మెల్ తగ్గుతుంది. టూ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్స్ తీసుకుని, ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని పేస్ట్ చేయాలండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇది పక్కన పెడతాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ అంతా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ ఫ్రై చేస్తున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పసుపు చిటికెడు ఇదంతా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఆనియన్ పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి, అలా వదిలేయకూడదండి. ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయినప్పుడు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలండి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే బ్లాక్గా అయిపోతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి చేపలు వేసేసుకోవాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేయాలి. గరిటతో మిక్స్ చేస్తే చేపలు విరిగిపోతాయి. ఇలా బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఒక చిన్న టీ గ్లాస్తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. కొంచెం దగ్గరకు వస్తుంది కదండి, ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఎలా ఎగరనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదండి, అంటే దగ్గరికి వచ్చేసినట్టే. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవాలి పైనుండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చిన్న చేపలు హెల్త్కి చాలా మంచిది, పిల్లలకి తప్పకుండా పెట్టాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మెత్తడ్లు ఇగురు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.